బంగారం లాంటి థియేటర్ ని బూత్ బంగ్లా చేసింది కదండి, దాన్ని చంపేస్తానండి. గెస్ట్లని అలా తిట్టకూడదురా. ఏంటది గెస్టా? ముందు అయితే మొత్తెక్కిద్ది అంటారు కానీ మీకు ఏకంగా మతిపోయింది. గోష్ని బట్టి గెస్ట్ అంటారేంటండి? అసలు మీకు విషయం తెలుసా, థియేటర్లోకి వెళ్ళాలంటే ఉచ్చ పడిపోతుందండి. కళ్ళు మూసుకుని వెళ్తానండి, ఎక్కడ చూసేస్తానో భయమే వేస్తుంది. అది గెస్ట్ కాదండి, గోష్ట్. ఇక నా బల్ల కాదండి, దాన్ని చంపేస్తానండి. నీకు మందు ఎక్కువైంది అనుకో, అక్కడికి వెళ్ళి పడుకో. తక్కువైంది అనుకో, ఇదిగో ఇక్కడ ఉంది తాగు. అంతేగాని పిచ్చి పిచ్చి అరిచి ఉంటే కోస్తా. సారీ అబ్బాయి గారు, ఒక్క నిమిషం ఆగండి. ఏంట్రా ఒక్క నిమిషం అని చెప్పి 3000 చూపిస్తున్నావేంటి? సారీ ఒక్క నిమిషం ఆగండి, అసలు ఇది కాదేంటో తేల్చేద్దు. ఏంట్రా సినిమా పేరు 13? అవును 13 సీన్లు ఉంటాయి. ఒకే ఒక్క సీన్ ఉంటుంది, బాగుంటుంది. వస్తాను గేటు తింటే వస్తాను. అగైతే ఒక్క నిమిషం, నేను వస్తానంటే ఇంకా వస్తాడు బయటికి. కర్రీది 3 రోజుల నుంచి వస్తున్నాను, అదే లింకి ఉతకోయాడు. రీల్ కట్ చేసి బాక్స్ తగలబెట్టినందుకే కదా నాతో ఆడుకుంటున్నావు. ఈ నాటకం నాతోనే ఆరంభమైంది, నాతోనే అంతమవ్వాలి. ఆశీర్వదించండి తాతయ్య. ఈ సమస్యకి ఈరోజు చెక్ పెట్టబోతున్నాను తాతయ్య. గుర్తుంచుకో, పావును పట్టేటప్పుడు ఊర ఊదడంలో ఏమాత్రం తేడా వచ్చినా నీ ప్రాణానికి ప్రమాదం. తెలుసు తాతయ్య, కానీ వేరే దారి లేదు. ప్రయత్నించి చూస్తాను, పోతే ప్రాణం పోతుంది, లేదంటే ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. గుడ్ లక్. థ్యాంక్స్ తాతయ్య.